పిల్లల పెళ్లి కోసం తల్లిదండ్రులు అప్పు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద చేస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెవెన్యూ కార్యాలయంలో 74 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ గ్రామాలలో ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ఆపలేదని, తాగునీరు, విద్యుత్, పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి పథకం, దళిత బంధు అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ సిబ్బంది, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన ఆడబిడ్డలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మన పెద్దలు మన సీఎం కేసీఆర్ గారు అన్ని రకాల కూడా ఆడబిడ్డల పెళ్ళైనా మన ఇంట్లో పెళ్ళైనా మన ఆడపడుచుకు మన బిడ్డకు పెళ్ళైనా నేనున్నానని చెప్పి ఒక మేనమామ లెక్క ఒక పెద్దన్న లెక్క 116 రూపాయలు ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి కానీ ఎవ్వరికి కూడా ఈ ఆలోచన రాలేదు, ఎవరు కూడా ఇస్తలేరు కూడా. కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఆసరా పింఛన్లు కానీ రైతు బంధు కానీ ఇప్పుడు రైతు దళిత బంధు కూడా ఆల్రెడీ ఒక్కొక్క నియోజకవర్గానికి 100 చొప్పున మొత్తం అలాట్ కూడా అయిపోతుంది. ఫిబ్రవరి 10 లోపల వాళ్ళ ఖాతా లోపల 100 మందికి నా నియోజకవర్గంలో 100 మందికి దళితులకు 10 లక్షల రూపాయల చొప్పున కూడా జమ కాబోతున్నది. ఇది ఒక దేశంలో ఒక చరిత్ర, ఒక హిస్టరీ. ఎందుకంటే మన సీఎం కేసీఆర్ గారు 70 సంవత్సరాలు అయింది, దళితులు అప్పుడెట్లున్నారో ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు. దళితులను ధనవంతు చేసేదే మా సీఎం కేసీఆర్ గారి కోరిక, ఆయన ఆశ. తప్పకుండా ఆయన ఆశ నెరవేరుతుంది. ప్రతి దళిత కుటుంబాలకు ఆయన గవర్నమెంట్ జాబ్ ఉండని, ఆయనకు ల్యాండ్ ఉండని, ఆయన ఇంకేదన్నా జాబ్ చేయని, ప్రతి ఒక్కరికి కూడా దళితులు ఉంటే సరిపోతుంది. వాళ్ళకి తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షల రూపాయలు వేయమని మాకు ఆదేశాలు కూడా వచ్చినాయి. వాళ్ళదంతా కూడా అప్లికేషన్స్ కూడా తీసుకోమని చెప్పిండు. తప్పకుండా సెకండ్ ఫేజ్, ఫస్ట్ ఫేజ్ 100 మందికి, సెకండ్ ఫేజ్ మొత్తం అందరికి కూడా ఈ మార్చి బడ్జెట్లో కూడా 20,000 కోట్ల రూపాయలు పెట్టి దళితుల సోదరులందరికీ కూడా వాళ్ళ వాళ్ళ ఖాతాలలో వాళ్ళ అభివృద్ధి కోసం 30 రకాల వాళ్ళు వ్యాపారాలు చేసుకోవచ్చు. దానికోసం ఆ డబ్బులు కూడా జమ అవుతాయని కూడా కోరుతున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం, రేపు మా కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు రేపు వస్తున్నారు. 56 కోట్ల దాకా కూడా ఇక్కడ ప్రారంభోత్సవాలు ఉన్నాయి జవాన్ నగర్లో. మనం చూస్తున్నాం గత జవాన్ నగర్ ముందు కాంగ్రెస్ వాళ్ళు ఉండ్రి, రకరకాల వాళ్ళు ఉండ్రి నాయకులు ఇక్కడ, కానీ ఎవ్వరు కూడా జవాన్ నగర్ను ఇక్కడ హైదరాబాద్ జిహెచ్ఎంసి మొత్తం డంపింగ్ అయ్యాడంతా తెచ్చి ఇక్కడనే పోవచ్చు. ఇక్కడ మొత్తం వాసన ఉంటుండే. ప్రజలందరూ కూడా పేద ప్రజలే ఉంటారు. దేశంలో ఉన్న నలుమూలల కెళ్ళి కూడా ఇక్కడ వచ్చిన ప్రజలు ఇక్కడనే నివసిస్తున్నారు. వాళ్ళందరూ కూడా పేద ప్రజలే. వాళ్ళందరూ కూడా మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గత 7 సంవత్సరాల సంది కూడా వాళ్ళను అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఇప్పుడు వాళ్లకు రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, కరెంట్ స్తంభాలు కానీ ఇవన్నీ కూడా రేపు పెద్ద ఎత్తున భూమి పూజ చేయబోతున్నాం, కొన్ని ప్రారంభించుకోబోతున్నాం.